పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మొట్టమొదటి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాదతో చిత్రాలలో శబ్ద ప్రాధాన్యత మొదలైంది మొదటగా మాట తర్వాత పాట ఆటకు తోడయ్యాయి ఆ కాలంలో నాటకాలే ఆధారంగా సినిమా తయారవడం వల్ల పౌరాణిక చిత్రాలు ఎక్కువగా ఉండేవి అందువలన పద్యాలే అలనాటి సినీ సంగీతంలో ధ్వనించేవి హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి ప్రభల సత్యనారాయణ గాలిపెంచెల నరసింహారావు మారుతి సీతారామయ్య మునిపంటి వెంకట్రావు బిఎన్ఆర్ ఆకుల నరసింహారావు బి కుమారస్వామి ఓగిరాల వంటి మొదటి తరం సంగీత దర్శకులు సినీ సంగీత వర్ణమాల సృష్టించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో సుస్వరాల రారాజు సాలూరి రాజేశ్వరరావు గారు తన పదమూడేళ్ల వయస్సులో సంగీత దర్శకుడయ్యారు అదే సమయానికి గోడవల్లి గారి మాల పిల్లతో తెలుగులో సామాజిక ఇతివృత్తాలతో చిత్రాలు ప్రారంభమయ్యాయి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజేశ్వరరావు గారు సంప్రదాయ సంగీత కట్టుబాట్లను అధిగమించి స్వరాలను వినూత్నంగా ప్రయోగించి ఇప్పటి సినీ సంగీతానికి రూపకల్పన చేశారు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ చిత్తూరు నాగయ్య గారు కూడా ఆ ప్రయోగాలలో అందివేసిన చెయ్యి అలాగే సిఆర్ సుబ్బ్రామన్ ఘంటసాల టీవీ రాజు మాస్టర్ వేణు వంటి సంగీత దర్శకులు కూడా ఆనాటి ప్రయోగశాలలో శాస్త్రవేత్తలే బసవరాజు అప్పారావు బాలాంత్రపు రజనీకాంతరావు సముద్రాల సీనియర్ పింగళి నాగేంద్రరావు మల్లాది సదాశివ బ్రహ్మం బలిజేపల్లి లక్ష్మీకాంతరావు కొసరాజు లాంటి కవులు సరికొత్త భావాలను సృజిస్తూ తమ కవిత్వాన్ని సంగీతానికి జోడించారు మొదటి రోజుల్లో నటులు ఎవరి పాటలు వారే పాడుకుంటూ ఉండేవారు ఆ రోజుల్లో నాటకాలలో లాగే తర్వాత తర్వాత నేపథ్య గాయని గాయకులు పాడడం నటీనటులు ఆ పాటలకు అభినయించడం మొదలవడంతో సినీ సంగీత ప్రపంచంలో ఇంకొక శాఖ ఆవిర్భవించింది ఎంఎస్ రామారావు గారు నాగయ్య ఘంటసాల మాధవపేది సత్యం పిఠాపురం నాగేశ్వరరావు రఘునాథ్ పాణిగ్రాహి కాంచనమాల భానుమతి వక్కలంక సరళ రావు బాల సరస్వతీ దేవి పిలీల జిక్కీ జమునారాణి లాంటి గొప్ప గాయనే గాయకులను మనకు అందించింది ఒక పక్క సంగీత దర్శకులు మరోపక్క గాయనే గాయకులు ఇంకొక పక్క కవులు సినీ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ తెలుగువారి నట్టింట్లో పాటను ప్రతిష్ఠించారు మన హృదయాలలోనూ సుస్థిర స్థానం సంపాదించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి ఇప్పటి వరకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల సినీ సంగీత ప్రస్థానాన్ని ఈ సందర్భంగా మననం చేసుకోవడం కోసం ఆయా సంవత్సరాల్లో సంగీత ఉరవడిని మలుపులు తిప్పిన గొప్ప గొప్ప పాటల పల్లవులతో కదంబమాల తయారు చేశాం నాలుగు కదంబాలతో మొత్తం సినీ సంగీతాన్ని సమీక్షించడం అసాధ్యమైనప్పటికీ మాకు ఇవ్వబడిన పరిధుల మేరకు భగవంతుడిచ్చిన శక్తి సామర్థ్యాల మేరకు చిరు ప్రయత్నం చేశాం తప్పులు ఉంటాయి క్షమించండి విని ఆనందించండి ఆశీర్వదించండి